అంటే నెక్స్ట్ అంతే ఉత్కంఠగా ఉన్న మరొక నియోజకవర్గం హిందూపూర్. అక్కడ ఇప్పటి వరకు టీడీపీ జెండా తప్ప ఇంకొక జెండా ఎగరలేదు. టీడీపీ కంచుకోటగా భావించే నియోజకవర్గం, అక్కడ ఒక మహిళని జగన్ రంగంలోకి దించారు, దీపిక. సో బాలయ్య గారికి ఎట్లా ఉంది విజయ అవకాశం? అంటే ఆయన పెద్ద జ్యోతిష్యుడు, ఆయనకన్నీ తెలిసినవాడు. గత చరిత్ర మొత్తం చూసినట్లయితే ఆయన ఆ నియోజకవర్గాన్ని ఎప్పుడు కూడా చూసినవాడు కాదు. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, పిఏలే రాజ్యపాలన చేసేవారు. కాబట్టి ఈ మధ్యకాలం 4-5 సినిమాలు మళ్ళీ ఆయన్ని ఫేమ్లో తీసుకొచ్చిన, అంటే గతంలో ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు హిందూపురంపై దృష్టి పెట్టలేదు. కారణం ఏంటంటే ఇప్పటికి కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్కి జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకి ప్రెసిడెంట్, ఇంకా రాజీనామా చేయలేదు ఆయనకి. ఓకే. సో ఆయన ఎప్పుడు కూడా బాలకృష్ణ గారిని ఎప్పుడు ఒక మాట అన్నారు ఇక్కడ అసెంబ్లీలో కూడా. మధ్యలో కొన్ని మాటలు అన్నారు చివరిలో, కానీ ఈసారి అక్కడ త్రిముఖ వ్యూహం జరుగుతుంది. స్వామి పరిపూర్ణానంద గారి ఎఫెక్ట్ బాలయ్య బాబుకు ఇబ్బందికరంగా మారుతుంది. సో కాబట్టి ఈసారి హిందూపర నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు తన్నులు తినకుండా, కొట్టించుకోకుండా ప్రయత్నం చేసుకోవాలి. ప్లస్ స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులను ఎప్పుడైతే మనం ఆదరిస్తామో మనకు అందాల్సిన ప్రతి సమస్యలు అక్కడ పరిష్కారం అవుతాయి. సో బాలయ్యబాబు గారి జాతకం కూడా ఈసారి కాస్త వ్యతిరేకత మూట కట్టుకున్న, ఆయన లక్ష్మీనరసింహోపాసకుడు కాబట్టి వైసీపీ విజయానికి, హిందూపురం టీడీపీ విజయానికి కేవలం అతి తక్కువ ఓట్ షేర్తో బాలకృష్ణ బయట పడవచ్చు. ఇంకేదైనా వ్యూహాత్మకంగా పరిపూర్ణానంద, ఎందుకంటే ఆయనకి అక్కడ ఓట్ బ్యాంక్ ఎక్కువ అండి. హిందూపురంలో కొన్ని వేల కుటుంబాలు పరిపూర్ణ దాసోహం చేసేటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన ఎఫెక్ట్ అక్కడ బాగా పడుతుంది కాబట్టి మెజారిటీని తగ్గించగలుగుతారేమో కానీ గెలుపునటువంటిది వైసీపీకి అక్కడ కొద్దిగా కష్టసాధ్యంగా ఉంటుంది. ఏదైనా మేనిఫెస్టో ఎఫెక్ట్ పడితే చెప్పలేము. నెక్స్ట్ నగరి విషయానికి వద్దాం. రోజా గారు అక్కడ పోటీ చేస్తారు, ఆమె గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? సో ఇక్కడ ఇక నగరి వచ్చేసరికి ఆమె జాతకం మొట్టమొదటిసారిగా నేమాని భాస్కర్ గారు నా చేత రాయించారండి. సుమారు 500 పేజీలు నిశితంగా పిన్ టు పిన్ రాసి వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నాతో కొంతకాలం మింగిల్ అయి ప్రతి విషయానికి ఇలా చేయండి ఇలా చేయండి సూచనలు ఇస్తూ ఉన్నాం. సరే ఎమ్మెల్యే అయిన తర్వాత వారి యాటిట్యూడ్ మార్చుకున్నారు. సో ఇబ్బందుల్లో ఆదుకున్నాం, సుఖాల్లో హ్యాపీగా ఉన్నారు, జబర్దస్త్ ద్వారా ఏదో సంపాదించుకున్నారు. కానీ నియోజకవర్గానికి దూరంగా ఉంటారు, నియోజకవర్గంలో నాకు అసమ్మతి గళం పెరుగుతుంది. చిత్తూరు జిల్లా ప్రధాన నాయకులతో ఈమెకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాం. రెండోది ఓవర్ కాన్ఫిడెన్స్. దైవ బలం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ముందు పనిచేయదు. సో ఈసారి నగరిలో ఆమె ఓటమికే గ్రహస్థితులు బలంగా ఉంటాయి. సో ఈసారి అక్కడ కొద్దిగా ఆమెకు ఎదురుగాలి వీచే అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా చేసిన పూజలు పునస్కారాలు ఏదన్నా ఫలిస్తే అప్పట్లాగానే 1200 ఓట్లతోనో 2000 ఓట్లతోనో గెలిచే అవకాశం ఉంటుంది. ఇంత చరిష్మాలో కూడా ఆమె గెలవకపోతే ఇంకా ఆమె అంత దురదృష్టంగా మనకు లేనొచ్చు. నా అంచనా ప్రకారం నగరిలో రోజా ఓటమి ఖాయమైంది. ఇక 40 రోజులు టైం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ చేసుకుని దైవబలాన్ని పెంచుకుంటూ చేసిన తప్పులకి వాగిన వాగుడికి ఆత్మపరిశీలన చేసుకుంటే గెలిచే అవకాశాలు ఉంటాయి. లేని పక్షంలో వైసీపీ అకౌంట్లో చిత్తూరు జిల్లాలో ఆ సీటు చేరే అవకాశం ఎక్కువగా ఉంది. అదే కడప పార్లమెంట్ నుంచి షర్మిల ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి ప్రకటించారు. డిపాజిట్ వస్తే అదృష్టమే.
ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి పరువు ప్రతిష్టల్ని వైఎస్ సరిమల ఏంటండి, దశరథ మహారాజు కూటమికి వెళ్ళినటువంటి వశిష్ఠుడు సీతాదేవిని పిలిచి అమ్మా నీ భర్త ఎవరు అని అడిగాడు. ఎవరు అని అడిగితే ఆమె చెప్పుంటుందండి, రావుణ్ణి అమ్మగుడు అని చెప్పుకుందా? చెప్పలేదు. అయితే మా అయ్య జనక మహారాజు అని చెప్పుకుందా? లేదు. నేను దశరథ మహారాజు గారి కోడలనండి అని చెప్పింది. దశరథ మహారాజు కోడలు అంటే నీకు పెళ్ళైనా నీవు నీ ఇంటి పేరు మార్చుకోకుండా నీ పుట్టింటి పేరునే పెట్టుకొని కట్టుకున్న మొగుడు యొక్క కుటుంబం యొక్క పేరు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా నీవు నీ వైఎస్ పేరు ఇంకా నువ్వు వాడుకుంటున్నావంటే ప్రజలేం అక్కడ పిచ్చోళ్ళేం కాదండి. నిజంగా ఎప్పుడైతే ఈమె కాంగ్రెస్ పార్టీలో చేరిందో ఆ రోజే నిజంగా రాజశేఖర రెడ్డి మరణించిన రోజండి మనం. కాబట్టి అక్కడ ప్రజలు షర్మిలను రాజశేఖర రెడ్డి కూతురుగా మరిచిపోయారు. ఆమె ఒక డిపాజిట్ వస్తే ప్రజలు ఆమెను సమర్థిస్తారు, ఆమె డిపాజిట్ కూడా రాదండి అక్కడ. మరొకటి కుప్పం, చంద్రబాబు నాయుడు గారిని ఓడగొడతాము, అసెంబ్లీలో కడుగు పెట్టనివ్వమని శపథం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇక కుప్పం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారిని ఓన్ చేసుకున్నటువంటి నియోజకవర్గం, ఆయన ఏం చేసినా ఏం చేయకపోయినా హామీలు ఇచ్చినా ఇచ్చినవి నిలబెట్టుకోలేకపోయినా గత కొంతకాలంగా ఆయన గెలుస్తూనే వచ్చారు. అది ఆయనకి అష్టమశని ప్రభావం బలంగా ఉంది. అందులో ఎలక్షన్ కోడ్ కానీ, ఎలక్షన్ నామినేషన్ రోజులు కానివ్వండి, ఎలక్షన్ పోలింగ్ రోజు కానివ్వండి, ఎలక్షన్ కౌంటింగ్ 4 నంబర్ ఆయనకి వ్యతిరేకం పూర్తి స్థాయిలో, 4 అనుకూలం కాదు. 25,630 ఓట్లతో చంద్రబాబు నాయుడు అక్కడ ఓడిపోతున్నారు. 25,630 ఓట్లు అంటే గత 2019లో పోలింగ్ని కౌంటింగ్ని తీసుకునే విధంగా గుడిపల్లె మండలం ఒకటి ఉంది, అది పూర్తి స్థాయిలో 25,36,40,000 ఓట్లు గలంత అయిపోయింది. ఎందుకంటే అటు కర్ణాటక నుంచి ఇటు తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఈసారి లేదు. ఆ మండలమే ఆయనకి ఎప్పుడు కంచుకోట. అది కాకుండా స్థానిక ఉండేటువంటి భరత్ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసుకోవడం, కృష్ణా జలాలు తొలిసారి ఆ గుడిపల్లె మండలంలోకి రావడం, తాగునీటి ఎద్దడి లేకుండా చేయడం, కొంత అభివృద్ధి పనులు, అందులో పొంగనూరులో ఓడించాలని ఆయన్ని, కుప్పంలో ఓడించాలని ఈయన్ని, ఏదేమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈసారి విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. ఒకవేళ బాబు గెలిస్తే ఇక గ్రహ ఫలితాలు కూడా మనం తప్పని చెప్పుకోవాలి. ఇంకా అంటే ఇక ధర్మం ఉన్నటువంటిది కలియుగంలో లేదనుకోవాలి, ఇక ఆ ప్రాంతంలో లేదనుకోవాలి. ఎందుకంటే మీరు ఫిగర్ తో పాటు చెప్తారు 100% అండి. 26,000 మీరు ఏ సర్వే సంస్థలైనా చూసుకోండి, నాకంటే తోపులు తురుంకాలు ఉన్నారు జ్యోతిష్యం, చాలా సామాన్యం జ్యోతిష్యంలో, నాకంటే మేధావులు ఉన్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. కుప్పం ఓడిపోతుందా లేదా అనేది ఒకే ప్రశ్న, సింగిల్ వాడు చెప్పడం ఓడిపోతాడు. ఓకే, ఇది మీ ఛాలెంజ్. రైట్. ఇక పులివెందుల నుంచి పోటీ చేస్తున్న జగన్ గారి గురించి, అఫ్ కోర్స్ ఆయన్ని ఓడించాలని, ఆయనను కూడా రానియకుండా అడ్డుకోవాలని ప్రయత్నం మామూలుగా కూటమి చేస్తూనే ఉండొచ్చు గాక, అతని గ్రౌండ్ రియాలిటీస్ మీకు ఏమనిపిస్తూ ఉన్నాయి? అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలో 100,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచిన సందర్భాలు ఉన్నాయి. వ్యతిరేకత అంటే ఇక్కడ పులివెందులో ఉండేటువంటి ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడానండి చాలా దూరపు ఆలోచనతో ఉంటారు, తప్ప తాత్కాలికంగా మాటలో తాత్కాలికమైనటువంటి ఒడిదుడు లొంగి మనుషులు అయితే కాదు. సరే, సర్వేలో చాలామంది ఈసారి కడపలో పులివెందుల్లో జగన్మోహన్ గెలవడు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సరే, కుటుంబ సభ్యులే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అక్కడ విఘ్నత ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రతి ఓటర్ ఒక రాజకీయ నాయకుడు అనండి. కామన్ పీపుల్ దగ్గర మనం మైకి పెడితే
వాళ్ళు చెప్పేటువంటి రాజకీయ శక్తులు మనం పనికిరావండి. వాళ్ళు ఉత్తమ జర్నలిస్టులు అందరూ ఎవరంటే పులివెందుల పాపులేషన్ అండి. సో మెజారిటీ తగ్గిస్తారేమో కానీ ఓటమిని మాత్రం పులివెందుల ప్రజలు అంగీకరించరు. సో అక్కడ విజయం అనేటువంటిది నల్లేరుపై బండి నడకి. సో జగన్కి 90,000 నుంచి 100,000 ఓట్ల మెజారిటీతో అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరొకరు లోకేష్, వాళ్ళ తండ్రి గురించి చెప్పారు, మామయ్య గురించి చెప్పారు, కుమారుడు లోకేష్ పరిస్థితి ఏంటి మంగళగిరిలో? అంటే ఇక్కడ లోకేష్ గారి జాతక ప్రభావంలో ఒక ప్రధానమైన ప్లానెట్, రాజయోగాన్ని ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో 35% మాత్రమే అతను సపోర్ట్ చేస్తుంది. కారణం ఏంటంటే పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గం మీద పట్టు లేకపోవడం. ఓకే, నేను ఉండేది మంగళగిరిలోనే కాబట్టి మేము లోకల్గా ఉన్నటువంటి అబ్జర్వేషన్ చేస్తుంటాను. గతంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి అంత స్వీప్లో కూడా మంగళగిరిలో ఓట్ బ్యాంకు ఆయనకి లేకుండా పోయింది. అతనికి ఏమొచ్చింది, సరే పెదవట్ల పొడి, దుగ్గిరాల, నందివేలుగు ఆ మండలాలు, కొంత పొన్నూరు నుంచి కూడా కొన్ని కలుస్తాయి, వాటిలో నెగ్గుకుని బయటకు వచ్చారు. ఆ తర్వాత గెలిచాడు, ఆ తర్వాత మళ్ళీ మార్చారు, గంజి చిరంజీవికి ఇచ్చారు, గంజి చిరంజీవి ఇదే టైట్ ఫైట్ జరిగింది. ఇప్పుడు అక్కడ పద్మశాలి ఓట్ బ్యాంక్ కీలకం, సుమారు 112,000 ఓట్లు పైన వాళ్ళవి ఉన్నాయి. రెండోది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, అటు మురుగుడు వారి ఎమ్మెల్సీ గారి కోడలు ప్లస్ కాండ్రు కమల యొక్క కూతురు ఎడ్యుకేటెడ్, స్థానికంగా అందుబాటులో ఉంటారు. సో అక్కడ పద్మశాలి దేవాంగ ఓట్లు కీలకం. ఎప్పుడు అది సిపిఐ సిపిఎం కంచుకోటది. అటువంటి ప్రాంతంలో మేషరాశికి ఈసారి అనుకూల పవనాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ లోకేష్ కూడా విజయం అనేటువంటిది నల్లేరుపై బండి నడక అయితే కాదు, ఈసారి కూడా ప్రతికూల వాతావరణమే అక్కడ ఎక్కువ గోచరిస్తుంది. ఒకవేళ విధి వక్రించి కనుక గెలిస్తే 5,000 ఓట్లు బయటపడతాడు, అది కూడా కష్టమే. రైట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.